ఇంకో ఈస్ట్ డిఎస్పీ గారు దీని పైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఏం జరిగింది అని అన్ని విషయాలు చెప్పాం. చెప్పి ఆయన ఒకటే చెప్పాం, ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరైనా వాళ్ళు నిశ్చయించారు. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ అమాయకులు జయించండి. ఇప్పుడు కూడా జీవిని పాత్రించి అతనితో వ్యక్తులు దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చచ్చిపెట్టాలనుకుంటున్నారు. ఆ విధంగా లేకుండా మేము ఎవరు పేరు చెప్పలా, కర్మ కర్త క్రియ చివరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను వీళ్ళు ఎవరు మా చూడలా ఎవరనేది మేము చెప్పలా. అతను వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన రొట్టి చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకుండా ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పెట్టారు, 75 మంది పెట్టారు. ఏ కేసు? 307 రెండు, 435, 483. మీరు ఎంతమంది నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భాను ప్రకాష్ చూసాను పెట్టింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామండి. మేము న్యాయం చేసి నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. నా వల్ల చంద్ర నియోజకవర్గంలో ప్రశాంతత తింది, గెలిచేది నేనే, ప్రభుత్వం చెప్పి తెలియజేసిన ఏ ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు డౌట్ అండి, దూరం అవుతుండే వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. గ్రీప్గా అంటే పెట్టుకుంటారు కదా, గ్రీప్లో ఉంటే కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం. అంటే కొందరు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టిస్తారు కదా, అప్పుడు కేసులు పెడతారు కదా. నాకు కూడా అడగలేదండి, ఎందుకు అడగల. పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మి వ్యక్తి తిరుమల నుంచి తీసుకుని అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మనం మొన్న 3 రోజులు పేపర్ చూసాను. గన్మ్యాన్ చెప్పాను, గన్మ్యాన్కి భద్రత చూపించాలి. అంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు వచ్చే సంతృప్తి ఇంకా పెంచాలి. ఎందుకంటే పోలింగ్ అయినది, కౌంటింగ్ వచ్చింది, కౌంటింగ్ తర్వాత 5 నాకు నాకు కానీ నా కుటుంబానికి నేను కూడా హైకోర్టు చేసాను పెంచాలి. ముందేసాను ఎలక్షన్కి, ముందేసా ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ 28 నాకు 23 24 ఆర్డర్ కూడా అంటే ఈ పోలింగ్ వచ్చిన జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా హాఫ్ పర్సెంట్ పెరిగిందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లేసుకుని న్యాయంగా జరిగింది సార్ ఎలక్షన్, అధికారులు న్యాయబద్ధత వచ్చారు. 13వ మధ్యాహ్నం 2 నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడ జరగలేదు. ఆ వైసీపీ బూత్లో చెప్పినప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి, నేను కూడా వైసీపీ బూత్లు అడుగుతాను కదా, ఎక్కడ జరగదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగదు. ఎక్కడ కానీ ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది. పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడి వాడు ఎదవ గుర్తుందా ఓ రాస్కెల్ ఇది అంటుంటే ఆడమర్చి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి, వాడు వీడు రాస్కెల్ ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టావా? మీ జోలికి వచ్చావా? మిమ్మల్ని ఏమన్నా ఏమి లేనప్పుడు అతను దుర్మార్గంగా తిడతాడు నాని గారు. శ్రీమతి నాని గారేమో తను కూడా చాలా నేను ఎప్పుడు మీరే సాగి నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వామపక్ష భాగాలతో పెరిగినాడుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిచిని ఎప్పుడున్నారు మీటింగ్లో చిన్న కామెంట్ కూడా చేయలేదు. తప్పుగా కాదు, చూడటం కాదు, కామెంట్ కూడా చేయలేదు.
ఆడమంచాన్ని అంత గౌరవించాను నేను, ఒక ఆడమనిషి వాడు వీడు ఎదవాడిని చుట్టుకుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇంకోటి అంటారు మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు, సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత ఎంత హుషారుగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకట్టారు, చేతులు కట్టుకట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాలుగు కాలం చెప్పండి చెప్పండి వీడియో, అంత యాక్టివ్ ఉన్న వీడియో నాలుగు కాలం చెప్పండి చెప్పండి. 2 అవర్స్కి ఎంత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొన్ని అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే, ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశ్శాంతి రాకుండా బతుకుతున్నారు, ఉద్యోగస్తులు పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే కాదు నా మీద జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 14 మంది మీటర్లు ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయి ఉంటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మట్టుకు లోపల వేస్తే చాలా తీస్తారు, కారణం కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరిస్తాం అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి మీద ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకు పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించా మనం. నేను చెప్తున్నాను విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారిని వాట అనాలని కాదు, మీరే చూస్తారు ఎంత యాక్టివ్గా ఉండదు. 2 అవర్స్కి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా, రాకూడదు కదా. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మన జనాలు మంచి పేరు తెలుసుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు పెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను నేను ఆరోజు చెప్తున్నాను, ఇది అయిన తర్వాత నిజంగా నేను పిహెచ్డి, నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, నాలో లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి రాని 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీడీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 ఇయర్స్కి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే చూసుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే, కాన్ఫిడెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది, ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు వాడికి ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజులు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు, వాడు నాకు వద్దాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలామూలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచంలో టాప్10 యూనివర్సిటీ ఫార్మిక్ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ నా అకౌంటింగ్ మార్కింగ్ వెళ్ళిపోతున్నాకు, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీకు చెప్పినటువంటి మాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, నాకు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, నేను ఎట్లా ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాన్ఫిడెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఒక ఈరోజు చెప్తున్నాం, తను అంటున్నారు దాడులు చేస్తున్నాం ఇవి చేస్తున్నాం, అరే మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు, దీనికోసం సమయం వేస్ట్ చేసుకున్నంత అమాయకున్నా, ఈ గొడవలు చేసి ఈ నూసెంతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను అన్న, నా చదువు రైతే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం రైతే నేను పైగా ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు గురించి ఈరోజు కూడా చెప్తున్నా, నా కొడుకు మొన్న అడిగాడు ఏం ఎట్టుంటుందని ఎలక్షన్ అన్నాడు, ఒకటే చెప్పా ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దనుకున్నావు, నేను చెప్పా అదే మనకి కాన్స్టిట్యూన్సీకి ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయండి, నువ్వు కానీ ఓడావా నీకు నచ్చిన ప్రొఫెషన్ ఎందుకున్న లైఫ్లో సెటిల్ అవుతావు, నువ్వు గెలిచావా చిన్న వయసులో ప్రజల్ని అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉండవు, నీకు 2 మార్గాలు. నా కొడుకు చెప్పినటువంటి మాట నేను క్లారిటీగా చెప్తా, నువ్వు ఓడావా నీ వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని నీ చదువును ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యి, నువ్వు గెలిచావా చిన్న వయసు ప్రజలు గుర్తించారు గౌరవించారు జీవితాంత ప్రజలతో ఉండిపో, నీకు 2 ఆప్షన్స్ అన్నా, ఇంత క్లారిటీగా ఉన్నాను, ఓడితే దాని భవిష్యత్తు ఏందో చెప్పా, గెలిస్తే దాని భవిష్యత్తు ఏందో చెప్పా, ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దాడి చేయాల్సి అవుతుంది మాకెందుకి, దాడులు చేసి ప్రచారం
మాకు అవసరం వ్యక్తిగత ఉద్దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత ఉద్దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను ఇంపార్టెంట్ మ్యాన్ కదా పార్టీలో, ముఖ్యమంత్రి గారి సన్నిహితో నేను కూడా ఒకని కదా. ఇంత అధికారం మా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టినట్టు చెప్పండి, ఎందుకు చేయాలి నేను? ఆ ఫీల్డ్ మాకు అవసరం లేదు కూడా.